నేను అయోధ్యలోకి వచ్చినప్పుడు నాకు బాధతో స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారం మీ కష్టాలన్నీ కూడా చూస్తే చాలా బాధేస్తుంది నిన్నటి వరకు మీరందరూ కూడా ఆ చిన్న చిన్న బిల్డింగ్లు ఉంటే ఆ బిల్డింగ్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకు ఏ ఇన్నాల ఏ ఇను ఏ తమ్ముడు కూర్చో ఏ నువ్వే సిడాన్ చెప్పింది ఇనాల చాలా ఇబ్బంది పడిపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది మిమ్మల్ని బుర్దలో దోసేసి ఈ ప్రభుత్వం గాల్లో తిరుగుతా ఉంది మీరు చూస్తూ ఉంటారు ఇన్ని కష్టాలు పడే మిమ్మల్ని కనీసం ముఖ్యమంత్రి గాని మంత్రులకు గాని తీరిక లేదు పరామర్శించడానికి ఇది చాలా దుర్మార్గం ఎప్పుడు కూడా వరద వచ్చేది చెప్పి రాదు వచ్చిన వరద కూడా మీరు చూస్తే 1500 కిలోమీటర్లు నాసిక్లో ప్రారంభమై కొన్ని రోజుల నీళ్ళన్నీ కూడా ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ ఏ తమ్ముడు ఇక్కడికి వచ్చిన తర్వాత సముద్రంలో కలిసే పరిస్థితి వస్తుంది అంటే ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా ఎన్ని నీళ్లు వస్తున్నాయి దీనివల్ల ఎంత ప్రమాదం ఉంటుంది అందుకే ప్రమాద హెచ్చరికలు కూడా చేస్తారు అలాంటి చేసినప్పుడు ముందు జాగ్రత్తగా మిమ్మల్ని అందరినీ పునరావాసం కల్పించడం మీకు భోజనాలు పెట్టడం మళ్ళీ మీ యొక్క ఆస్తి గాని ప్రాణ నష్టం లేకుండా చూడడం ఒకవేళ నష్టపరిస్తే నష్టపరిహారం ఇవ్వడం ఇవన్నీ ప్రభుత్వం యొక్క బాధ్యత అలాంటిది రాష్ట్రంలో అలాంటి ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా వరద వచ్చినా తుఫాన్ వచ్చినా దానికంటే ముందు తెలుగుదేశం పార్టీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి హరికేన్ తుఫాన్ వచ్చినా లేకపోతే ఉదో తుఫాన్ వచ్చినా తిత్లీ తుఫాన్ వచ్చినా అన్ని తుఫాన్లు ఆదుకున్నాం ఈ రోజు నేను చూసి ఆ 4 రోజులు వెయిట్ చేశాను ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనుకున్నాను ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అయితే నేరుగా రాజమండ్రిలో కూర్చుని ఇవన్నీ చక్కదిద్దిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళాలి కనీసం విమానంలో వచ్చి పై పైన తిరిగి వెళ్ళిపోయాడంటే ఈ పేదవాళ్ల పట్ల బాధ్యత లేని ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం ఒక చెత్త ప్రభుత్వం అని చెప్పని మీ అందరికీ తెలియజేస్తున్నా మీకు ఇచ్చింది 2000 రూపాయలు నేను అడుగుతున్నా ఆ 2000 రూపాయలను అందరికీ నేను వస్తున్నానని ఈ రోజు పరిగెత్తా వచ్చి ఆ 2000 రూపాయలు మీకు అందిస్తున్నారు అవునా కాదా మీకు భోజనం పెట్టారా సకాలంలో పడవలు ఇచ్చారా సకాలంలో ఇచ్చారా చాలా దిక్కులు ఇవ్వలేదు పడవలు ఇచ్చుంటే మీకు ఇబ్బందులు వచ్చేటి కాదు పడవలు కూడా ఇవ్వాల మీరు ఒకసారి చూస్తే సుమారు 1500 మందికి ఒక పడవ పెట్టారు ఆ పడవలు కూడా చూస్తే పోయినసారి వరదలు వచ్చి పడవలు ఇచ్చిన వాళ్ళకు డబ్బులు ఇవ్వాల పోయినసారి వరదల్లో తిండి పెట్టిన వాడికి అన్నం పెట్టిన వాడికి డబ్బులు ఇవ్వాల వాళ్ళు కూడా మేము పనిచేయమని ముఖం దాటేసే పరిస్థితికి వచ్చారు అంటే ఒక ప్రభుత్వం అంటే విశ్వసనీయత ఉండాలి చెప్పిన మాట మీద నిలబడాలి అలాంటి చెత్త విషయాల్లో పనికిరాని విషయాల్లో ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితికి వచ్చింది కొన్ని ప్రాంతాలైతే 4 ఉల్లిపాయలు 4 బంగాళాదుంపలు 4 మిరపకాయలు ఇది ఆయన ఇచ్చి చేతులు దులుపుకున్న విధానం నేను అందుకే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి ఏమైనా బాధ్యత ఉందని అడుగుతున్నా అలాంటి ముఖ్యమంత్రికి రేపు రాబోయే రోజుల్లో మళ్ళా మీరందరూ కలిసి ఏదైతే మిరపకాయలు ఉన్నాయో మిరపకాయలు తినిపించే పరిస్థితికి రావాలి అప్పుడే బుద్ధి వస్తుంది ముఖ్యమంత్రికి ఎందుకు నేను అంటున్నానంటే కష్టాల్లో ఉండే పేదవాళ్ళు ఆదుకోలేని ప్రభుత్వం అసలు ప్రభుత్వమే కాదు ఈ ప్రభుత్వం పరిపాలించడానికి అర్హతే లేదు ఈరోజు ఇక్కడ ఉన్నారు మీరు ఈ ప్రాంతంలో చూసి సవాలు పాకపోయినాయి అరటి పోయింది కూరగాయలు పోయినాయి వంకాయలు పచ్చిమిర్చి బెండకాయలు మిరపకాయలు కొబ్బరి చిన్న మొక్కలు అదే మరిగా మునగ పంట తమలపాకులు దొండకాయలు అన్నీ పోయినాయి పోయినప్పుడు ఎవరైనా వచ్చి ఇవన్నీ కూడా మీకు న్యాయం చేయాలి
ఇంట్లో నీళ్లు వచ్చాయి. నేను అడుగుతున్నా నీళ్లు వస్తానే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 10 ఏ ఇనయ్య బ్రిడ్జి తర్వాత ముందు ఇది తర్వాత బ్రిడ్జి రెండు కాబట్టి ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, తెలంగాణ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే ఈ ముఖ్యమంత్రి అదే గోదావరి వరదలు వస్తే 2,000 రూపాయలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఒకటి, ఇలాంటి ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ధరలు పెరిగాయి, కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ మీరందరూ ఉన్నారు, ఒక బ్రిడ్జి కావాలని అడిగారు. ఇప్పుడే నాకు ఏదైతే మన పీతన్ సత్యనారాయణ గారు చెప్పారు, ఇంతవరకు శాంక్షన్ అయింది, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు, కాబట్టి చేయాలి, ఆవశ్యకత ఉందంటే తప్పకుండా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేరుగా చూసినా ఇప్పుడు ప్రభుత్వానికి లెటర్లు రాస్తాం, వీళ్ళు చేయకపోతే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత, ఈ బ్రిడ్జి నిర్మాణం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఇక్కడ తాగేదానికి నీళ్లు కూడా సరిగా లేవు, అలాంటివి నీళ్లు కొట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇండ్లు ఏవైతే కొట్టుకోమైనాయో వాళ్ళందరికీ ఇళ్లు నిర్మాణం చేసి ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం మారిగా వీళ్లు కూడా ప్రతి ఒక్క ఇంటికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. నేను అడుగుతున్న మీరు ఒక్కసారి చూడండి, వరద ఒకటి గోదావరి వరద, అది తెలంగాణ గాని మనలు గాని పక్క పక్క ఉండే గ్రామాలన్నీ ముంపుకు గురైనాయి. అలాంటప్పుడు పక్కనుండే గ్రామంలో ఒకే గ్రామంలో పక్కనుండే ఇంటికి 10,000 ఇచ్చి మీరు 2,000 ఇస్తే మీకేమైనా బుద్ధిందని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి. ఇది బాధ్యత అని అడుగుతున్నా, ఒక్కోసారి బాధ వేస్తుంది. అందుకే కొన్ని గ్రామాలు ఇప్పుడు చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది కాబట్టి మాకు ఆంధ్రప్రదేశ్లో వద్దని విలీన ప్రాంతాల మీద తెలంగాణకు వెళ్ళిపోతా ఉంటుందంటే ఈ చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నాడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా నేను ఇక్కడికి విమర్శించడానికి రాలేదు, కానీ విషయాలు చూస్తే బాధ వేస్తుంది, ఆవేశం వస్తుంది. పేదవాళ్ళ కష్టాలు చూసినప్పుడు చాలా బాధ కలిగే పరిస్థితి వస్తుంది. అందుకని నష్టపరిహారం కూడా పంటలకు ఇవ్వాలి. ఈ ఊరికి నీళ్లు కూడా మంచి నీళ్లు కూడా కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే మళ్లీ తెలుగుదేశం పార్టీ వస్తానే ఈ ఊరికి ప్రత్యేకంగా వాన్ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టి ప్రతి రోజు తమలపాకులకి ఒక ఎకరాకు కనీసం 50,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. నిబంధనలుగా కనీసం 30-40,000 ఇవ్వాలి. అరటికి 25,000 అవుతుంది. కూరగాయలు 1,000 రూపాయలు 12,000 రూపాయలు పెట్టుకుపోతాయి. మళ్ళా డబ్బులిచ్చి మిమ్మల్ని నిలదొక్కునే ప్రయత్నం చేయాలి. ఏమైనా ఇండ్లు కాని పూర్తిగా ధ్వంసమైతే అలాంటి వారికి ఇళ్లు కట్టించాలి. నష్టపరిహారం కింద ప్రతి ఒక్క ఇంటికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ గ్రామంలో దాదాపుగా 1,000 మంది నివాసం ఉంటా ఉన్న ఈ గ్రామంలో మీ అందరినీ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీ అందరికీ అందితే అందాయని చెప్పండి, అందకపోతే అందలేదని చెప్పండి. ప్రతి ఇంటికి 25 కేజీలు బియ్యము, 1 కేజీ దాలు, పామాయిల్ 1 లీటరు, 1 లీటర్ పాలు, 1 కేజీ టమాటో, 1 కేజీ పొటాటో, 1 కేజీ ఆనియన్ ఇద్దరికైనా కదా, అందరికీ ఇంటింటికి 2,000 రూపాయలు ఇచ్చినారా లేదా? ఇచ్చినారు కదా. మనుషులతో పాటు పశువులను కూడా బాగా చూసుకున్నారా లేదా? పశువులను కూడా బాగా చూసుకున్నారు కదా, అందరినీ బాగా చూసుకున్నారు కదా. మనం కలెక్టర్కు మంచి మార్పు చేయొచ్చా? మన
సచివాలయ సిబ్బంది అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి, అంగన్వాడీలు అయితేనేమి, మొత్తంగా ఈ స్థాయిలో ఇంతమంది కలెక్టర్ల దగ్గర నుంచి జేసీల దగ్గర నుంచి ఎస్పీల దగ్గర నుంచి సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి ముఖ్యమంత్రి అనే వ్యక్తి కలెక్టర్లకు దిశా నిర్దేశం ఇస్తూ కలెక్టర్లకు వాళ్ళ చేతుల్లో వనరులు వాళ్ళ చేతుల్లో పెట్టి ఖచ్చితంగా ఏ ఇంటికి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక దిశా నిర్దేశం చేసి ఒక వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నాము. రిమోట్లో తీసుకున్నారు. ఆ వారం పది రోజుల లోపల మీరు ఖచ్చితంగా చేయాల్సినవి అన్ని కూడా చేయాలి. ఆ తర్వాత నేరుగా ముఖ్యమంత్రి వస్తాడు. వచ్చి ఊర్లలో ప్రతి ఒక్కరిని అడుగుతాడు. అడిగినప్పుడు ఏ ఒక్కరూ కూడా మాకు మంచి జరగలేదు అన్న మాట ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా రాకూడదు అని చెప్పి గట్టిగా అడుగులు వేసే కార్యక్రమం మా ప్రభుత్వంలో జరిగింది. ఈ మాదిరిగా చేస్తే డ్రామాలు అనేటివి ఉండవు, అందరికీ కూడా మంచి జరుగుతుంది. కానీ డ్రామాలు అనేవి ఎప్పుడు ఉంటాయో తెలుసా, ఏదైనా జరిగిన వెంటనే వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేసి కలెక్టర్లందరూ కూడా అధికారులందరూ కూడా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి చేయకుండా వీళ్ళ చుట్టూ ఈ ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూనే ఫోటోలు మాత్రం బాగా పోజులిచ్చి టీవీలలో కనబడేట్టుగా మాత్రం బాగా పోజులిచ్చి తీరా ప్రజలకి ఎట్ట జరిగితేనేముందులే, మన టీవీలు మన పేపర్లు ఉన్నాయి కదా, మనకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా రాస్తారు, మనం పోజులిస్తే చాలు, మన ఈనాడు మహా బంగారంగా బాబు పనిచేసినాడని రాస్తారు, మన ఆంధ్రజ్యోతి మహా బంగారంగా మా బాబు పనిచేసినాడు అని రాస్తారు, మా ఇంట్లో 2000 రూపాయలు ముట్టలేదని కానీ చెప్పిన ఒక్కరంటే ఒక్కరిని కూడా చూపించలేకపోయినాడు. అంత ట్రాన్స్పరెంట్ గా అంత ఎఫిషియెంట్ గా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే ఆ పనులు చేసిన కలెక్టర్ల దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి, వాలంటీర్ల దాకా మీ అందరికీ కూడా ఇంత బాగా పనిచేస్తా ఉన్నందుకు మీ అందరికీ మన్నన్లు ఇవ్వాలి. ఈ మాదిరిగా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఉన్నట్టు ఏం జరిగిందేమో తెలుసా, వచ్చేవాడు మొట్టమొదటినే ఆడు బాగా పనిచేయడం లేదు, ఈడు బాగా పనిచేయడం లేదు, ఆయన డిస్మిస్, ఈయన డిస్మిస్, ఈయన డిస్మిస్ అని చెప్పి అనేవాడు. ఆ పేపర్లలో టీవీలలో వాళ్ళకి తగ్గట్టుగా అదే ఈరోజు ప్రతి అధికారితో కూడా పని చేయించడం, పని చేయించే విధంగా వాళ్ళందరినీ కూడా దారిలో పెట్టడం, వాళ్ళకు కావలసిన వనరులు వాళ్ళకు ఇవ్వడం, పరిపాలనలో మార్పుకు ఈరోజు శ్రీకారం చుడుతూ అడుగులు ఈరోజు ముందుకు పడతా ఉన్నాం. ఇక్కడికి వచ్చే ముందు మనకు బ్రిడ్జ్ కావాలని అడిగినారు. మరో నెల నెలన్నర లోపల పనులు కూడా స్టార్ట్ చేయించారు. మిగిలినటువన్నీ కూడా చిన్న చిన్నవన్నీ మిగిలినటువన్నీ కూడా అడిగారు. ప్రతి లంక గ్రామంలో కూడా జరగాల్సినటువన్నీ కూడా జరిగిస్తాం, అవన్నీ కూడా మేలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంక ఎట్లాగో దేవుడి దయవల్ల ఈరోజు నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక తీసేయడం జరిగింది కాబట్టి గోదావరి ఉధృతి కూడా తగ్గుముఖం పడతా ఉంది కాబట్టి ఇక ఎన్యూమరేషన్ కార్యక్రమం మొదలు పెడతారు. ఏ ఒక్కరికి కూడా ఇల్లు నష్టం, ఇళ్లలో ఇంటి పరంగా కానీ పంటల పరంగా కానీ ఏ పరంగా కూడా ఏ నష్టం ఎవరికి ఎవరికి వాటిల్లినా కూడా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం మీది, మీ మంచి కోసమే పనిచేస్తారు.
ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు. ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు, ఇంతమంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా పూర్తిగా ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. ఇల్లు నష్టపోయిన పరిస్థితులు కానీ మరో పొలం పంట నష్టపోయిన పరిస్థితిలో ఉన్న ఏ ఒక్కరికైనా కూడా వాళ్ళందరికీ కూడా ఎన్యూమరేషన్ కూడా మరో 10-15 రోజుల్లోనే పూర్తి చేసి ఈ సీజన్ ముగియక మునిపే అంటే మరో 2-3 నెలల లోపే మీ అందరికీ కూడా ఆ డబ్బును కూడా చేతిలో పెట్టే కార్యక్రమం జరుగుతుంది.